एपी सीएम वैएस जगन तन सొంత జిల్లా కడపలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు। ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో విస్తృతంగా పర్యటించనున్నారు। దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త బస్ టెర్మినల్ ను పులివెందులలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు। 2020 డిసెంబర్ లో కొత్త బస్ టెర్మినల్ నిర్మాణాన్ని సీఎం జగన్ ప్రకటించారు। త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు। కొన్ని అనివార్య కారణాల వల్ల బస్ స్టాండ్ నిర్మాణం ఆలస్యమవడంతో ప్రధాన प्रतिपक्ष टीडीपी सीएम जगन वैसीपी प्रभुत्वान्नी निर्दाक्षिण्यंगा ट्रोल चेसिंदी। दीनी सवालुगा तीसुकुन्न वैसीपी बस टर्मिनल निर्माणान्नी युद्ध प्रतिपादकन पूर्ति चेसिंदी। दीनी कोसं पात पुलिवेंदुल बस स्टांड प्रयाणिकुलकु मूसी वेयडंतो प्रजलु तीव्र असौकर्यानिकि गुरय्यारु। अयिते इप्पुडु कोत्त बस टर्मिनल प्रारंभोत्सवानिकि सिद्धमव्वडंतो संतोषं व्यक्तं चेस्तुन्नारु। 34 कोट्ल बड्जेट तो निर्मिंचिन इदि आसियालोने अतिपेद्द बस टर्मिनल అని ఈ వారం ప్రారంభంలో పనులను పరిశీలించిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి తెలియజేశారు। 4 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ బస్ టెర్మినల్లో మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్లు మరియు అనేక బస్ బేలు ఉన్నాయి। పులివెందుల కొత్త బస్ టెర్మినల్ యొక్క 2 చిత్రాలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి। దీని సంబంధించిన ఫోటోలను వైసీపీ లీడర్లు సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తున్నారు। అయితే ఇది తమ ట్రోల్స్ వల్లే పూర్తి అయిందంటూ టీడీపీ సపోర్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు। అయితే జగన్ ఇదే అభివృద్ధి రాష్ట్రమంతా చేస్తే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు। జగన్ కనీసం తన నియోజకవర్గనైనా బాగు చేసుకుంటున్నాడని ప్రతిపక్షాలు అంటున్నాయి। ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।